ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు, వివిఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు, శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే, దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇంతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అరే ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం, కల్తీ నెయ్యి ఉంది. కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు, కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే, దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను, ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని? ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు అక్షంతలని అయిపోయినంత వరకు. ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు, అది ఎక్కడ మండపంలోనే, ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి, మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా, ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ని, దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టేవి వీళ్ళు. లడ్డు నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం, మేము వినడం, అది మా దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డూ టేస్ట్ గురించి, అరే ఈ లడ్డు టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి, ఆ రోజే జూన్ నెలలోని 12, 20, 25 తారీఖులు జూన్4 వచ్చిన లారీల్లో 4 సంబంధించి నెయ్యి ట్యాంకర్ని ముందు యూజ్ చేశారు. ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లోని ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా 4 ట్యాంకర్లకి మేము టెస్టులు చేపిస్తే, ఆ టెస్టులు NDDP రిపోర్ట్ల ప్రకారం అందులోని కల్తీ జరిగింది, జంతువులు కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే, దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం, దాని గురించి మాట్లాడకుండా NDDP రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు. అక్కడే అతగాడి తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయని సంగతి అర్థమవుతుంది. అరే డిస్క్లైమర్ అన్నది ప్రతి దానికి కామన్, అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది తెలుసా నీకు. ఒక ఏంటది, మనం LIC సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నావు అనుకోండి, దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది. ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ, దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లే, అది కనిపించట్లే. ఎవడో అనకూడదు కానీ ఎక్స్ స్పీకర్ పొజిషన్లో ఏం మాట్లాడతాడండి, ఆవట పామ్ ఆయిల్ ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట, అందుకని ఆ వచ్చిన పాల్లోని అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట. ద గ్రేట్ జనరల్ సెక్రటరీ, అతను పెద్ద లాయరు, అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు. అంటే వీళ్ళ తాలూకా స్థాయి, వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి. అంత కాస్ట్లీ పంది కొవ్వట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు. అంటే అతగాడు తాలూకా తెలివితేటలు ఇలాంటి వాడిని పెట్టుకుని చేశారు. దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే, సిట్ కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు. ఏ లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా? సాక్షి ఉద్యోగస్తులతో వేసేది సిట్ కాదయ్యా, ప్రభుత్వ ఉద్యోగస్తులతో వేసేది సిట్. ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక IG ర్యాంకర్ని సిట్ ఏర్పాటు చేసి, ఆ సిట్కి మేము మీరు సిట్కి మొత్తం అంతా రెడీ చేసి దర్యాప్తు చేయండి అని చెప్తే, ఆ సిట్ మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే, మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు? ఏ మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు కోర్టులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది? అసలు యాక్చువల్గా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా లడ్డూ గురించి కూడా మాట్లాడకూడదు అని వీళ్ళు ఎక్కడో కూడా ఒక ఇది కూడా పెట్టారు, కేసు కూడా వేశారు సుప్రీంకోర్టులో, గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు. అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి, అంటే వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి
ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. అరే మీకు డిక్లరేషన్ ఇస్తాము, డిక్లరేషన్ తీసుకొని మీరు వెళ్ళాలి, అందులో తప్పే ఉంది. ఎందుకు ఈరోజు మీకు మీరు తెలుసు, ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు. భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట, టమోటాలు సురుతారట, గుడ్లు సురుతారట, అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరికి వచ్చి మాట్లాడటం. అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చిన వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయి టైపు కోడికత్తి టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ అరే నువ్వు ఎల్లవయ్యా, నువ్వు హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించెళ్ళు, ఎందుకు ఈ మాట చెప్తున్నావంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటానండి, క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం, హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి? కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని ఆ చక్కగా టోపీ పెట్టుకొని వెళ్ళరా? అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, షర్టు తీసి వెళ్ళాలి, మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి, అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకుని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్ ఇక్కడ అంతే. చర్చ్కి వెళ్తాము, మోకరిలించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరిలించి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే. అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నాం. దానికి పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితులను కనెక్ట్ చేశాడు. ఎంత అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు? నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ల గురించి మాట్లాడుతూ నువ్వు ఒక మాట మాట్లాడు. చాలామంది రికమెండేషన్స్తో వస్తారు, సీఎం గారు రికమెండేషన్లతో వస్తారు, చాలా పెద్ద చాలా ప్రశస్తమైన కమిటీ అది, ఆ బోర్డు అది అని చెప్పావు. మరి ఆ బోర్డుని ఒక రకంగా చెప్పాలంటే భ్రష్టు పట్టించడానికి 50 మంది సలహా మండలిని ఎందుకు పెట్టావు? నీకు విషయం చెప్పిన అఫ్కోర్స్ అది కోర్టు కొట్టేసింది కాబట్టి పోయారు, కానీ ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో కూడా 6 నేర చరిత్ర ఉందని సాక్షాత్తు హైకోర్టు బయట చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా, ఈ నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆ రోజే నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాలన్న ఆలోచన కూడా నీకు రాలే. మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. ఏ మా హయాంలో మా బాలవీరాంజనేయ స్వామి గారు, మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు. ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా. 2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు. ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే, అతని ప్రాశస్త్యం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చి, అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటీఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అభాండాలన్నీ వేశారు. మీరు అభాండాలు వేసినంత మాత్రాన నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా బయటకు వచ్చేపు డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి మనం కూడా, నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు దళితుల గురించి అంటే దళితులు అంటే ఏంటంత చిన్న చూపు, ఏం దళితులు ఎవరు గుళ్ళుకి వెళ్ళట్లేదా? ఈరోజు నీకు విషయం తెలుసా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద డిప్యూటీ ఓ పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది దళితున్నారు. ఒకసారి చెక్ చేసుకో, నీ హయాంలో ఉండొచ్చు, ఉండలేకపోవచ్చేమో, మా హయాంలో ఉంటారు. ఎందుకంటే మాట్లాడితే మానవత్వం అన్న పదం సిగ్గుపడుతుందయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ నోట్లోంచి ఆ పదం వస్తే. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతలు పిక్చర్ వేసుకో, మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు. కానీ వెనకతను ఇంకో పిక్చర్ వేసుకో, నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి తప్పు చేసి దబాయిస్తే
అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్లకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ల పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్లాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్లాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుణ్ణి పూజించాలని అనుకుంటాడు. కానీ ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు. అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, నీకు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు.